నమస్కారం అండి ప్రేక్షకులందరికీ ఈ కార్యక్రమానికి రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఈ కార్యక్రమంలో మనము గొర్రెల పెంపకందారులు ముఖ్యంగా సంఘాలుగా ఏర్పడి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వము తమకు కల్పించిన రుణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు కాబట్టి రాష్ట్రంలో గొర్రెలు మరియు మేకల పెంపకందారుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే గొర్రెల సహకార ప్రాథమిక గొర్రెల సహకార సంఘముల ఆవశ్యకత ఏమిటి ఇవి ఏ రకంగా రైతు సోదరులకు ఉపయోగకరంగా ఉంటాయి అనే విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాము ముఖ్యంగా రైతు సోదరులందరికీ తెలుసు తాము ఒక్కరమే చేయలేని పని ఒక సంఘంగా సమిష్టిగా కొంతమంది కలిసి చాలా ఉధృతంగా బాగా చేయగలరని మనందరికీ తెలుసు అదే మన కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం అయితే ఇందులో భాగంగా మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు నుంచి కూడా మనము ఈ రాష్ట్రంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గొర్రెల పెంపకందారుల గురించి ప్రత్యేకంగా ఈ సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే క్రమంలో కాలక్రమేణా చాలా సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఆ సంఘాల ద్వారా ఆ సభ్యులకు పెద్దగా లబ్ధి జరగలేదు అనేది ఒకటి అలాగే ఉండిపోయింది సో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ గొర్రెల పెంపకందారుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మనకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కురుమ మరియు ఎవరైతే ఈ గొర్రెల పెంపకంని వాళ్ళ వృత్తిగా చేపడతారో వాళ్ళందరి సంక్షేమం కొరకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము మనకు అందించడం జరిగింది అందులో భాగంగా దాదాపు మన రాష్ట్రంలో ఈ రోజున నాలుగు లక్షల పైచిలుకు కుటుంబాలు ఈ గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉన్నారని మనందరికీ తెలుసు అయితే కోఆపరేటివ్ చట్టం ప్రకారం మన కోఆపరేటివ్ చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు సొసైటీ యాక్ట్కి అనుగుణంగా పనిచేస్తుంది దాంట్లో భాగంగా ఒక కుటుంబంలో ఒకరికే సభ్యత్వం ఉండేది ఆ తర్వాత ఈటీవీల మనం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాన్ని పూర్తిగా మార్చి ప్రతి కుటుంబంలో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల పైపడి ఉండి గొర్రెల పెంపకాన్ని చేపట్టగలిగే స్థితిలో ఉన్నారో వయసుతో నిమిత్తం లేకుండా వాళ్ళందరికీ కూడా ఈ రుణ సౌకర్యం ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా సభ్యులుగా చేర్చుకోవడానికి ఆదేశించడం జరిగింది అదే రకంగా అవసరమైన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది కాలక్రమేణా మనం ఏం చేశామంటే గత రెండు సంవత్సరాలలో దాదాపు గతంలో అంటే రెండు వేల పదిహేడు సంవత్సరానికి పూర్వము నాలుగు వేల సొసైటీలు మన రాష్ట్రంలో ఉండేటివి తర్వాత దాదాపు నాలుగు వేల సొసైటీలను కొత్తగా ఏర్పాటు చేసుకొని మొత్తంగా దాదాపు ఏడు లక్షల కుటుంబ సభ్యులను ఇందులో చేర్చుకోవడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది వేల రెండు వందల యాభై పైచిలకు సొసైటీలు అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక గొర్రెల సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో దాదాపుగా ఇప్పుడే చెప్పినట్టు ఏడు లక్షల పైచీలకు సభ్యులు ఉన్నారు ఇందులో మనకు ఈ రోజున వివిధ కులస్తులు కూడా అందులో సభ్యులుగా ఉన్నారు అయితే ఇక్కడ ఒక ఇక్కడ ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే ఈ సంఘాలలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలలో ఎవరు సభ్యులుగా ఉండొచ్చు అని కొంతమందికి అనుమానం కలగచ్చు ఇందులో గొర్రెలను పెంచే ప్రతి ఒక్క రైతు కుల కులానికి ఆతీతంగా ఎవరైనా వాళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్ అయినా ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా ఎవ్వరైనా అందులో సభ్యులుగా చేరొచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన పథకం గొర్రెల పెంపకందారుల పథకం ఉందో అది మాత్రము ఈ గొల్ల కురమ మరియు ఇతర గొర్రెలను పెంచుకునే అనాదిగా గొర్రెలను పెంచుకునే కులస్తులకు మాత్రమే వర్తింప చేశారు అది ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా అది రైతు సోదరులు గమనించాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఈ కొత్త బైలాల ప్రకారం ప్రతి ఒక్కరు సభ్యులుగా కావాలంటే ఏమి చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము ఎవరైనా సరే ఒక గ్రామంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఏర్పాటు చేసుకోదలిసినట్టయితే వాళ్ళు ఎంతమంది అయితే దాని మీద ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో ఆసక్తిగల సభ్యులందరూ కూడా ఒకచోట చేరి వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసుకొని సంబంధిత పశు వైద్యాధికారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కావలసిన వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియచేసి సంఘాన్ని ఏర్పాటు చేసుకునే ఉద్దేశం ఉన్నట్టు తెలియజేసినట్టయితే వారికి ఆ సంబంధిత వైద్యాధికారి పూర్తిగా సహకరిస్తారు మరియు వారికి కావలసిన ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తారు దీంట్లో భాగంగా వాళ్ళు ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో వాళ్ళంతా కూడా సభ్యత్వ నమోదుకు ఒక తక్కువలో తక్కువ యాభై ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ప్రవేశ రుసుము యాభై రూపాయలు వాళ్ళ షేర్ అమౌంట్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు వీళ్ళందరికీ ఎక్కువ భారం కావద్దు అని ఐదు వందల రూపాయల వరకు ఉన్న సభ్యత్వ ఏదైతే షేర్ అమౌంట్ ఉందో దాన్ని యాభై రూపాయలకే కుదించడం జరిగింది ఈ రకంగా ఈ యాభై ఒక్క రూపాయితో వాళ్ళందరూ కూడా వాళ్ళ సభ్యత్వ రుసుము కట్టి ఒక చీఫ్ ప్రమోటర్ మరియు ఆరుగురు సభ్యులుగా డైరెక్టర్లుగా వాళ్ళందరూ ఏకగ్రీవంగా వాళ్ళను ప్రతిపాదించుకొని అవసరమైన బైలా పుస్తకాలు మరియు సంబంధిత ఫారాలు రిజిస్టర్లు అవన్నీ కూడా కోఆపరేటివ్ ప్రెస్ నుండి కొనుగోలు చేసుకొని వాటిని పూర్తి చేసి ప్రతిపాదనలు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ మినిట్స్తో పాటు అక్కడ జరిగిన తీర్మానాలతో పాటు సంబంధిత జిల్లా పశువైద్యాధికారికి ఆ మండల పశువైద్యాధికారి ప్రతిపాదనలను పంపడం జరుగుతుంది ఆ ప్రతిపాదనలను ఆధారం చేసుకొని జిల్లా అధికారి వాళ్ళకు కావలసిన సర్టిఫికెట్ జారీ చేస్తారు ఆ తదుపరి ఒక నెంబర్ అలాట్ చేయబడుతుంది ఆ నెంబర్ ద్వారా వాళ్ళు మనుగడలోకి వస్తారు అందులో కావలసిన యాక్టివిటీస్ ఏవైతున్నాయో వాళ్ళు చేయవలసిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఆ సంఘం వాళ్ళు చేపట్టవచ్చును ముఖ్యంగా ఒక కోఆపరేటివ్ సొసైటీ అనేది ఎందుకు ఏర్పాటు చేస్తారు ముఖ్యంగా గొర్రెల పెంపకందారుల సహకార సంఘము అనేది వీకర్ సెక్షన్స్ కోఆపరేటివ్ సొసైటీస్ కేటగిరీలో వస్తుంది అంటే ఒక కుల వృత్తి అంటే బలహీన వర్గాలకు సంబంధించిన ఒక కులస్తులు కానివ్వండి కొంతమంది ఎవరికైతే ఆ కులవృత్తిపై లేదా ఆ వృత్తిపై గొర్రెల పెంపకందారుల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గొర్రెలను మే మరియు మేకలను పెంచుకోవడం జరుగుతుంది అందులో వివిధ రకాలైన కులాల వాళ్ళు కూడా ఉండొచ్చు సో ఈ రకమైన వృత్తి చేపట్టిన వాళ్ళంతా ఒక గ్రామ పంచాయతీ పరిధిలో మాత్రమే ఈ సొసైటీ యొక్క వ్యాపార విస్తీర్ణము ఒక సొసైటీ మాదిరిగా ఉంటుంది ఒక గ్రామ పంచాయతీలో పరిధిలో ఉంటుంది సో ఆ గ్రామ పంచాయతీలో నివసించే వారందరూ ఒక ధృవీకరణ పత్రం తీసుకొని ఈ సొసైటీలో మెంబర్లుగా చేరతారు వీళ్ళందరికీ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇందులో వాళ్ళందరూ సమిష్టిగా ఈ గొర్రెల పెంపకాన్ని చేపట్టడం ఒకరికి ఒకరు సహకరించుకోవడం ఆ ఊర్లో ఏదైనా కార్యక్రమము టీకాల కార్యక్రమములు లేదా నట్టల నివారణ కార్యక్రమము లేదా ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు జబ్బు చేసినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు సమిష్టిగా ఎదుర్కొంటారు వాళ్ళకు కావలసిన మేపుకు సంబంధించిన ల్యాండ్స్ కానివ్వండి సంబంధిత ఫీడ్ అండ్ ఫాడర్కు ఏ రకమైన అవసరమైనా కూడా గవర్నమెంట్ ద్వారా పొందే ఏ సహాయాన్నైనా సమిష్టిగా వాళ్ళందరూ పొంద పొందడానికి ఇది ఉపయోగపడుతుంది అదే రకంగా బ్యాంకు రుణాలు కానివ్వండి లేదా వాళ్ళు త్రిఫ్ట్ లేదా మనము పొదుపు చేసుకొని కొంత డబ్బును నెలకు కొంత లేదా సంవత్సరానికి కొంత ఆ డబ్బును ఆ సంఘం పరిధిలో ఉంచుకున్నట్లయితే అవసరం ఉన్నవారు వారు ఉపయోగించుకొని ఆ డబ్బునకు కొంత వాళ్ళు ఇంట్రెస్ట్ రూపకంగా కడితే ఆ డబ్బు పెరుగుతుంది లేదా ఏదైనా భూములు కానివ్వండి ఆ సొసైటీకి భవనాలు కానివ్వండి సమకూర్చుకున్నట్టయితే వాటి విలువ పెరుగుతుంది ఇవన్నీ కూడా షేర్ అమౌంట్ కింద వాళ్ళందరికీ సభ్యులందరికీ చెందుతుంది ఇది కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఆవశ్యకత ఈ రకంగా కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసుకొని మన రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మంది మందికి ఈ రకమైన సహాయము అందడం జరిగింది ఇప్పుడు మన సో మన రాష్ట్రంలో దాదాపు డెబ్భై లక్షల గొర్రెలను మనం కొనడం జరిగింది అంటే ఈ గొర్రెల యూనిట్ ఒకటి మీ అందరికీ తెలుసు ఒక యూనిట్ అంటే ఇరవై ప్లస్ ఒకటి ఒక పొటేలు మరియు ఇరవై కొదుమలు కానివ్వండి గొర్రెలను కానివ్వండి కొంటారు వీటిని లక్ష ఇరవై ఐదు వేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఇది ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి అంటే మన రాష్ట్రంలోనే కొనుగోలు చేస్తే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పశు సంపద లేదా గొర్రెల సంపద పెరగదు కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి కొనవలసిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ఇతర రాష్ట్రాల నుంచి మనము కొన్ని బృందాలు ముందు వెళ్ళి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలలో మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి గొర్రెలను మనం ఐడెంటిఫై చేసి తర్వాత మన డాక్టర్లు ఎంఆర్ఓలు ఎండిఓలను ఒక గ్రూప్గా చేసి వాళ్ళ ద్వారా ఈ లబ్ధిదారులందరినీ మనము ప్రత్యేకంగా గుర్తించి వారందరికీ కూడా మనము గొరెల కొనుగోలు చేయడం జరిగింది ఈ గొర్రెల ఒక్క యూనిట్కు ఇరవై ప్లస్ ఒకటి ఆ యూనిట్కు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలుగా యూనిట్ కాస్ట్గా మనం నిర్ణయించడం జరిగింది ఇందులో డెబ్బై ఐదు శాతం అంటే బ్యాంకు రుణాన్ని ఏ రకంగా కూడా తీసుకోకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల రూపాయలు డెబ్బై ఐదు శాతం అంటే దాదాపు తొంభై రెండు వేల రూపాయలు వాళ్లకు సబ్సిడీ రూపకంగా అందించడం జరిగింది మిగతా ఇరవై ఐదు శాతం రైతు తన వంతు వాటాగా వేసుకోవడం జరుగుతుంది తదుపరి ఈ గొర్రెలకు కావలసిన ఇన్సూరెన్సు ట్రాన్స్పోర్టు తర్వాత రాగానే వాటికి అవసరమైన దాణా గురించి మిగతా డబ్బులను ఉపయోగించడం జరిగింది ఇవన్నీ కూడా ఫ్రీగా అందించడం జరిగింది ఇవన్నీ కూడా రైతు సోదరులు గతంలోనే ఉచితంగా పొంది ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు తర్వాత దానికి సంబంధించిన పశు వైద్యం పూర్తిగా ప్రభుత్వం వారు ఉచితంగా ఒక మందుల కిట్టు ద్వారా ఇవ్వడం జరిగింది సో ఈ రకంగా గొర్రెల పెంపకందారుల సహకార సంఘంలోని సభ్యులకు మాత్రమే ఈ రుణ సదుపాయం ఈ గొర్రెల యూనిట్లను సరఫరా చేసే కార్యక్రమము చేపట్టడం జరిగింది అంటే ఎందుకంటే దీనికి సంబంధించిన ఆర్థిక సహాయం కానివ్వండి ఇది కోఆపరేటివ్ స్ట్రక్చర్లో కోఆపరేటివ్ సొసైటీస్కు మాత్రమే ఇచ్చే రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని పూర్తి స్థాయిలో ఒకసారి యూనిట్ రైతు సోదరులకు సప్లై చేసిన తర్వాత తిరిగి అతను మళ్ళీ బ్యాంకుకు వెళ్ళడం కానివ్వండి మళ్ళీ దాని గురించి ఆలోచించడం కానీ జరగవద్దు ఏ మాత్రము దాని మీద లాభం వచ్చినా రైతు సోదరులు పూర్తి స్థాయిలో దాన్ని అనుభవించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తర్వాత మనకు ఈ గొర్రెల సంఘాలలో సభ్యులుగా అయిన తర్వాత తదుపరి ఏం జరుగుతుంది ఓకే ఒకవైపు రుణ సదుపాయం ఒకటి ఉంది తీసుకున్నారు కొంతమందికి ఏ బి అని చేస్తే ఏ గ్రూప్ వాళ్లకు ఆల్రెడీ వచ్చేసినాయి బి గ్రూప్ నడుస్తూ ఉంది రాబోయే కొన్ని రోజులలో కొన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది అది ఒక లాభం అవుతే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరికీ అసలు ఈ కోఆపరేటివ్ సొసైటీ సంఘము అంటే జస్ట్ వాళ్లకు గొర్రెలను తీసుకోవడం వరకైనా ఇంకేమన్నా ఉందా అంటే వాళ్ళు ఎవరైతే ఈ సంఘాలలో ఉన్నటువంటి సభ్యులు మరియు అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళకు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సంఘాలన్నీ కూడా గ్రామ స్థాయిలో ఉన్న సంఘాలు జిల్లా స్థాయిలో యూనియన్లుగా ఏర్పడతాయి ఈ యూనియన్లకు కూడా ఒక మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది ఆరుగురు డైరెక్టర్లు ఒక ఒక ప్రెసిడెంట్ ఉంటారు సో డైరెక్టర్ల సంఖ్య మారుతూ ఉంటుంది జిల్లాను బట్టి అక్కడ ఉన్న సొసైటీలను బట్టి సరే అప్పుడు పదకొండు వరకు కూడా వెళ్ళొచ్చు సో అందులో ఎస్సీ ఎస్టీలు ఉంటారు తర్వాత ఎవరైతే మనకు మహిళా సభ్యులు కూడా ఉంటారు తర్వాత ఎవరైతే ఆ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఫెడరేషన్లో సభ్యులుగా ఉంటారు సో రాష్ట్ర స్థాయిలో మనకు ఇప్పుడు తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అని మనకి ఇప్పుడు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎండీగా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు డాక్టర్ లక్ష్మారెడ్డి ఎవరైతే డైరెక్టర్ మరియు ఎండిగా ఉన్నారు అదే రకంగా దానికి మొన్నటి వరకు రాజయ్య యాదవ్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు సో రాష్ట్ర ప్రభుత్వం ఒక చైర్మన్ కూడా నియమిస్తుంది రాష్ట్ర స్థాయిలో ఆ తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా యూనియన్ ఉంటుంది జిల్లా యూనియన్లో ఈ చిన్న సంఘాలన్నీ సభ్యులుగా ఉంటారు సో ఈ చిన్న సంఘాలన్నీ కలిసి యూనియన్ ను ఎన్నుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ యూనియన్లో మెంబర్లు కావాలంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క చిన్న సంఘం గ్రామ స్థాయిలో ఉన్న సంఘం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి యూనియన్లో వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది కొ దానికి కొంత అమౌంట్ ఉంటుంది ఐదు వేలు ఆరు వేలు రూపాయలు ఆ జిల్లాలో వాళ్ళు నిర్ణయిస్తారు దాని ప్రకారం ఆ రకంగా తీసుకున్నట్టయితే జిల్లా సహకార బ్యాంక్ ఏదైతే ఉంటుందో డిసిసిబి అంటాం కదా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ దాంట్లో సభ్యులుగా వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది డైరెక్టర్లుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు గతంలో చేశారు ఇప్పుడు కూడా తీసుకున్నారు సో ఈ రకంగా గొర్రెల పెంపకందారులకు కూడా వివిధ స్థాయిలలో గుర్తింపు లభిస్తుంది అదే రకంగా రుణ సదుపాయం కానివ్వండి ఆధునిక పద్ధతులలో గొర్రెల పెంపకాన్ని ఎలా చేపట్టాలి అనే విషయంలో యూనివర్సిటీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పశుసంవర్ధక శాఖ వాళ్ళు అడుగడుగున వాళ్లకు హెల్ప్ చేస్తూ ఉంటారు అదే రకంగా వాళ్లకు కొత్త రీసెర్చ్ ఏదైతే వస్తుందో కొత్త టీకాలు ఏవైతే వస్తున్నాయో మేపే విధానం ఏదైతే వస్తుందో ఇవన్నీ కూడా వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది సో ఇన్ని రకాలుగా లాభదాయకంగా ఉన్నటువంటి గొర్రెల పెంపకందారుల సహకార సంఘాన్ని ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కనీసం ఆరుగురు సభ్యులు ఉన్నటువంటి ఏ గ్రామంలోనైనా ఈ గొర్రెల పెంపకందారుల సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి రైతు సోదరులందరినీ కోరడం ఏంటంటే మీరందరూ కూడా మీ మీ గ్రామాలలో ఎవరైతే ఇంకా సభ్యులుగా చేరలేదో వాళ్ళందరినీ కూడా సభ్యులుగా చేర్చుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా మునుముందు కూడా ఈ సహకార సంఘాలను బలోపేతం చేసి అక్కడ ఉన్నటువంటి పొదుపును ఒక అలవాటుగా మార్చుకొని గొర్రెల పెంపకంపై వచ్చే ఆదాయాన్ని వృధా చేసుకోకుండా గొర్రెల పెంపకంపై వచ్చిన ఏదైతే డబ్బు ఉంటుందో దాన్ని ఎక్కడో ప్రైవేటు వ్యక్తుల వద్ద పొదుపు చేసుకోవడం చిట్టీల రూపకంగా ఎందుకంటే మనం గ్రామీణ స్థాయిలో చూస్తూ ఉంటాం తర్వాత వారు వీరిని మోసం చేయడం తర్వాత వాళ్ళందరూ ఇబ్బంది పడడం ఇలాంటివి జరగకుండా ఈ సహకార సంఘాలను ఉపయోగించుకొని థ్రిఫ్ట్ రూపకంగా వాళ్ళు సభ్యులందరూ దాన్ని ఉపయోగించుకొని తిరిగి వాళ్ళ అవసరానికి తక్కువ వడ్డీతో ఆ డబ్బులను ఉపయోగించుకొని ఒకరికొకరు చేయుత సహకారము ఏదైతే సహకార సంఘాలలో ఉన్నటువంటి ఏది మనకు ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని మనము మన రైతు సోదరులు ఉపయోగించుకొని తద్వారా సహకార సంఘాలని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరడం జరుగుతుంది సో ఈ రకంగా నేను ఈ రైతు సోదరులు ఈ సహకార సంఘాల గురించి చాలా విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ